హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ టుడే రెసిపీ బిర్యానీ గ్రేవీ అండి ఈ గ్రేవీని చపాతీలో కానీ పూరీలో కానీ జీరా రైస్ అలాగే వెజ్ బిర్యానీ బగారా రైస్ ఏ కాంబినేషన్తో తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి కడాయి వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వేసేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఐదు ఆరు వరకు జీడిపప్పు వేసుకోవాలి వేసి రెండు నిమిషాలు దీనిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసిన తర్వాత ఇవి రెండు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి పొడి యూజ్ చేశానండి మీ దగ్గర కొబ్బరి ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రై కొబ్బరి తర్వాత దీనిలోకి రెండు దాల్చిన చెక్క మూడు లావంగాలు అలాగే రెండు ఇలాయచీలు వేసుకోవాలి వేసి ఇవి కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇది ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ పక్కకు పెట్టి అదే మిక్సీ జార్లో రెండు వరకు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసి టమాటాలను కూడా స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇంత స్మూత్గా పేస్ట్లా ఉండాలండి ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకొని దానిలోకి సాజీరా వేసుకోవాలి దీనిలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వేసి దీనిని వేగనివ్వాలి ఇవి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను దానిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేయండి దీనిలో సన్నగా ఉంటేనే బాగుంటుంది లావుగా ఉండకూడదు ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేశానండి ఉప్పు వేయడం వలన మనకు ఆనియన్ తొందరగా మగ్గుతాయి ఇది ఇలా వేసిన తర్వాత త్రీ మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి తర్వాత రెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి వేసి ఇవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేలాగా మగ్గించుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మగ్గాలండి ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసి టమాటా పేస్టు దీంట్లో పూర్తిగా ఉడకాలండి ఉడికి ఆయిల్ బయటికి వరకు ఉడికించుకోవాలి ఇది మనకు పచ్చి పచ్చి స్మెల్ వచ్చిందనుకోండి టమాటా మనకు గ్రేవీ అంతా టేస్ట్ ఉండదు దీన్ని పూర్తిగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆయిల్ మొత్తం ఇలా బయటికి తేలింది కదా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది కూడా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ బయటికి తేలిందండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ని వేసుకోవాలి ఇది వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పల్లీ పేస్ట్ కూడా పూర్తిగా ఆయిల్లో మగ్గాలండి మగ్గకపోతే మనకు గ్రేవీ పల్లి స్మెల్ లాగా వస్తుంది టేస్ట్ అంత బాగుండదు మనకి ఇది పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ బయటకు తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇది వేసిన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టుకోండి మీడియంలో పెట్టిన హైలో పెట్టినా మాడిపోతుంది కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి చూసారు కదా ఆయిల్ ఇలా బయటకు తేలినప్పుడు పల్లీ పేస్ట్ కూడా మనకి ఉడికిందండి ఇది ఇలా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి దీనిలో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి గ్రేవీ కొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలండి అలా ఉడికిస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు వాటర్ తక్కువగా అనిపించి పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి లేదంటే చల్లారిన తర్వాత పూర్తిగా చిక్కగా అయిపోతుంది అందుకే వాటర్ చూసి వేసుకోండి ఇది ఇలా వేసిన తర్వాత దీనిని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికించేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకే మొత్తం ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ గ్రేవీ నేను న్యూ ఇయర్ రోజు బిర్యానీలోకి అలాగే పూరీలోకి చేశానండి హోటల్స్లో మనం బిర్యానీ గ్రేవీ ఇవి తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్